హెలికాప్టర్లో సౌందర్య చేసిన చిన్న తప్పు ఆమెను బలి చేసిందా సౌందర్య నిజంగా సౌందర్యానికి ప్రతీక సావిత్రి వాణిస్త్రి శ్రీదేవి జయప్రద జయసుధర తర్వాత టాలీవుడ్ని ఏలిన హీరోయిన్ ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోయి హావభావ విన్యాసాలలో అదరహో అంటూ అందరి మెప్పు పొందిన గొప్ప నటీమణి సౌందర్య చిన్న సినిమాలలో నటించి కేవలం అందమే కాక నటనలోనూ తాను ఎవ్వరికీ తీసిపోనని పది పన్నెండేళ్ల సినీ కెరీర్ లో నిరూపించుకున్న సినీ హీరోయిన్ సౌందర్య టాలీవుడ్ టాప్ హీరోలందరితో నటించి ఎంతో పేరు సంపాదించుకున్న నటి అకస్మాత్తుగా జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి ఈ లోకం నుంచి నిష్క్రమించింది దక్షిణ భారత సినీ ప్రేక్షకులను కన్నీటి సముద్రంలో ముంచిపోయింది అయితే ఆ హెలికాప్టర్ ప్రమాదం జరిగేందుకు సౌందర్య చేసిన తప్పిదనమే కారణమని పరోక్షంగా తాను మరో కారణమని ఇప్పటికీ అనేక సందర్భాల్లో దర్శకుడు చిట్టుబాబు చెబుతూ ఉంటారు ఆమె మరణం వెనుక ఉన్న విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం అప్పట్లో దర్శకుడు చిట్టుబాబు కృష్ణతో రైతు భారతం అనే సినిమా రూపొందించాలనుకున్నారు మొదటి హీరోయిన్ గా వాణి విశ్వనాథ్ ని ఫిక్స్ చేశారు రెండో హీరోయిన్ కోసం అన్వేషిస్తుండగా ఎడిటర్ రామయ్య చిట్టుబాబుకు ఫోన్ చేసి మీరు కోరుకున్న లక్షణాలున్న అమ్మాయి బెంగళూరులో ఉంది ఒకసారి వచ్చి చూడండి అని ఫోన్ చేసి చెప్పారు వెంటనే అలర్ట్ అయిన చిట్టుబాబు వెంటనే బెంగళూరు వెళ్ళి మేకప్ లేకుండా అందంగా కనిపించిన సౌందర్యను రెండో హీరోయిన్ గా ఫిక్స్ చేశారు ఈ సందర్భంగా సౌందర్య తండ్రి కెఎస్ సత్యనారాయణను కలిశారు నా కూతురికి సినిమా అవకాశాలు ఇలా వస్తున్నాయేమిటి అని ఆమె జాతకం చూసి మా అమ్మాయి సౌందర్య పది పన్నెండు సంవత్సరాలు మాత్రమే సినిమాల్లో రాణిస్తుంది అని చెప్పారట సౌందర్యను తీసుకుని చెన్నై విజయా గార్డెన్స్ లో చిట్టిబాబు షూటింగ్ ప్రారంభించారు తను తీసే మూడు సినిమాల్లో నటించాలని చిట్టిబాబు సౌందర్యతో అగ్రిమెంట్ చేయించుకున్న కెఎస్ రవికుమార్ ఎస్వి కృష్ణారెడ్డి పిఎన్ రామచంద్రరావు వంటి ప్రముఖుల నుంచి సౌందర్యకు ఆఫర్లు వచ్చినప్పుడు చిట్టిబాబు అడ్డు చెప్పలేదు ప్రతి ఆఫర్ వినియోగించుకోమని ఆమెని బాగా ప్రోత్సహించారు అంతే సౌందర్య నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్స్ కావడంతో ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది సౌందర్య హఠాన్ మరణానంతరం చిట్టిబాబు ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు ప్రతి ఇంటర్వ్యూలో సౌందర్యను తరచుకొని కంటతడి పెట్టేవారు ఆమెను బీజేపీ తరఫున ప్రచారం చేయాలని చిట్టుబాబే ఒప్పించారట సౌందర్య చనిపోయే ముందు ఆమె బెంగళూరు నుంచి హైదరాబాద్ కి స్పెషల్ హెలికాప్టర్ లో వెళ్లి అనంతరం నల్గొండ వెళ్లి ప్రచారం చేయాల్సి ఉంది తాను బుక్ చేసుకున్న హెలికాప్టర్ క్యాన్సిల్ కావడం సౌందర్య సోదరుడు అమర్నాథ్ తన ఫ్రెండ్కి ఓ హెలికాప్టర్ ఉందని దానికి ఎన్ఓసి కూడా ఉందని అందులో వెళ్లిపోవచ్చని సౌందర్యకు చెప్పాడు సౌందర్య హాయిగా హెలికాప్టర్ లో వెళ్లిపోవచ్చని అనుకున్నారు అయితే ఆ హెలికాప్టర్ కి కేవలం రెండు సీట్ల కెపాసిటీ మాత్రమే ఉంది ఈ విషయం తెలియని సౌందర్య అమర్నాథ్ పైలట్ కూడా హెలికాప్టర్ ఎక్కారు అంతేకాక తన లగేజ్ కూడా సౌందర్య హెలికాప్టర్ లోకి ఎక్కించారు దీంతో లోడ్ ఎక్కువై